ఎన్ని విన్నాం, కాల్ మనీలు, కాబూలి వాళ్ళు, ఇలాంటి దరిద్రం లేకుండా మైక్రో ఫైనాన్స్ దోపిడీలు ఏం లేకుండా ప్రభుత్వమే అప్పిస్తుంటే ఆ డబ్బులు తీసుకున్నటువంటి వాడు ఒక్కడన్నా ఓటేస్తున్నాడా మోడీకి? మరి అంతే కదా. ఇప్పుడు ఈ ఇంటీరియర్ ఆసుపత్రి పెట్టింది మోడీ సర్కార్, ఇల్లు కట్టిస్తుంది మోడీ సర్కార్, హైవే కట్టిస్తుంది మోడీ సర్కార్, ఇంటికి పంపేస్తుంది మోడీ సర్కార్, స్కూళ్ళకి నిధులు ఇస్తుంది మోడీ, అన్న మధ్యాహ్నం భోజనం పెడుతుంది, రేషన్ ఇస్తుంది, వాళ్ళే ఓటు మరి వాళ్ళకి ఎందుకు వేయరు? అంటే ఇక్కడ బేసిక్ గా ఈ పొలిటికల్ ఇష్యూ వేరు, ప్రాక్టికల్ ఇష్యూ వేరు. ఇది గ్రహించకుండా ఒక భయంతో నువ్వు దాన్ని ఆ వ్యవస్థ నాశనం చేసి నీ ఎవడైనా సరే పథకం నువ్వు వేస్తే తీసుకుంటాడు, ఇవ్వకపోతే తిట్టుకుంటాడు, అంతే తప్పించి అది తెచ్చిచ్చాడు అని చెప్పేసి ఇప్పుడు పూజారికి మనం ఏం చేస్తాం? ఒక రూపాయి వేస్తాం. అంతేగాని పూజారిని దేవుడు అని ఇంట్లో ఫోటో పెట్టుకోం కదా. ఇతను అట్లాంటి వాడు, గౌరవం ఇస్తాం కానీ అతను చెప్తే ఓట్లేస్తాం మనం. కానీ అదొక విషయం, అదొక భయంతో పోనీ అయిపోయింది. అయిపోయాక ఎన్నికలు అయిపోయాక అట్లాగేం కాలేదు కాబట్టి ఆ సేవను అందించచ్చు కదా. కానీ ఈ సేవలని ఆపేయించడం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ కొత్త ఈ వర్గం అనేటటువంటి ఒకళ్ళ నోటి మట్టి కొట్టి మళ్ళీ మీ సేవా కేంద్రాలు ఓపెనింగ్, లేకపోతే కనుక ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర మీ సేవాది లంచాలు ఉంటాయని నేను అనుకోను. కాకపోతే అక్కడ 50 100 ఎక్స్ట్రా అడుగుతారు. గవర్నమెంట్ కార్యాలయాల దగ్గర అంత లంచమే కదా.